శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఈ చిన్న నియమాలు పాటిస్తే చాలు, ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళదు. అంతేకాకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది, మీ సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఇక ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లోకం మొత్తం నడవడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది డబ్బు. అలాంటి డబ్బు మన చేతిలో ఉంటే అన్నీ మన చేతిలో ఉన్నట్టే, అదే డబ్బు కానీ మన చేతిలో లేకపోతే ఏది మన చేతిలో లేనట్టే. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ జనరేషన్లో ఇప్పుడున్న కాలం ప్రకారం ఖచ్చితంగా డబ్బు కావాలి. డబ్బు కానీ లేనట్టు అయితే ఈ ప్రపంచంలో మనకు ఏది ఉండదు. ఈ కారణమైన ఈ డబ్బు, సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవకపోతే ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే మనం సంపాదించిన డబ్బు అలానే నిలుస్తూ ఉంటుంది, పొదుపు అవుతుంది, మన ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండవు, ఇంకా ఆర్థిక సమస్యలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ దూరమైపోవాలి అంటే తప్పకుండా ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు పాటించవలసినవి కొన్ని నియమాలు ఉంటాయి. అందులోనూ కొన్ని ముఖ్యమైన తిథి రోజున మరియు ముఖ్యమైన శుక్రవారం రోజున ఇంకా భరించలేని ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేస్తే గనక మీకు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు దూరమైపోయి, మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా దూరమైపోయి, మీ ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది, మిమ్మల్ని అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతుంది. అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ కుటుంబంలో మీకు ఒక గుర్తింపును కూడా ఇస్తారు, సంపాదించే మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి. ఇప్పుడు శుక్రవారం రోజున పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రవారం రోజున ఉదయాన్నే సూర్యోదయం కాకముందే లేవాలి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు అయితే, ఎందుకంటే ఇంటి పనులు మొత్తం చక్కబెట్టేది ఆడవారు కాబట్టి, ముఖ్యంగా ఆడవారు సూర్యోదయం కాకముందే శుక్రవారం రోజున నిద్ర లేవాలి. లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి, తర్వాత తలంటు స్నానం చేయాలి. మన శాస్త్రాల ప్రకారం అయితే శుక్రవారం రోజున తలంటు స్నానం చేయకూడదు అని ఉంటుంది. కాకపోతే మనం ప్రత్యేక పూజలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తలంటు స్నానం చేయవలసిందే. కాబట్టి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారైతే శుక్రవారం రోజు ఈ దీపాన్ని పెట్టాలి, ఈ దీపాన్ని పెట్టాలి అంటే మాత్రం తప్పకుండా తలంటు స్నానాలు చేసి కొన్ని నియమాలు పాటిస్తే మాత్రమే ఈ పరిహారానికి అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇక తలంటు స్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకోవాలి, ముఖ్యంగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత వంటగదిలో మనం ముఖ్యంగా పొయ్యిని వాడుతూ ఉంటాం కదా, అంటే స్టవ్ని వాడుతూ ఉంటాము కాబట్టి శుక్రవారం రోజున ఖచ్చితంగా స్టవ్ని క్లీన్ చేసుకోవాలి, నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ దగ్గర చుట్టుపక్కల కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. తరువాత శుక్రవారం రోజు వంటను మొదలు పెట్టే సమయంలో వంటను మొదలు పెట్టడానికంటే ముందు స్టవ్కి కొంచెం పసుపు కుంకుమను రాసి తర్వాత వంటను మొదలు పెడితే ఆ ఇంట్లో ధనానికి కానీ సిరికి కానీ సిరి సంపదకి కానీ ఇంకా సౌభాగ్యానికి కానీ ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆహార విషయంలో మాత్రం ఎలాంటి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు. కాబట్టి శుక్రవారం రోజున వంటను మొదలుపెట్టే సమయంలో మొదలు పెట్టడానికంటే ముందు స్టవ్కి కొంచెం పసుపు కుంకుమను రాసి వంటను మొదలు పెట్టాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో మీరు దీపాన్ని యథావిధిగా వెలిగించాలి. తరువాత లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని తీసుకొని లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ అభిషేకాన్ని చేయాలి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇందులో ఏది ఉన్నా పర్లేదు, ముఖ్యంగా మీకు ఏది అందుబాటులో ఉంటే దానితో, పాలు అయితే పాలు, పాలతో అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ మరియు గంధం యొక్క అభిషేకాన్ని కూడా చేయాలి. తర్వాత అమ్మవారికి కమలం పువ్వులు అంటే చాలా ఇష్టం, తామర పువ్వు లేదా కమలం పువ్వుని శుక్రవారం రోజున అమ్మవారికి కనుక సమర్పించినట్టు అయితే మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి. ఆర్థికంగా ఎలాంటి బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో అందులో నుండి తప్పకుండా విముక్తి పొందుతారు. కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారికి వీలైనంత మట్టుకి కమలం పువ్వు లేదా తామర పువ్వును సమర్పించండి. తరువాత ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి. తర్వాత శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి. తెలుపు రంగు దుస్తులు కనుక అందుబాటులో లేకపోతే ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఈ మూడు రంగుల్లో ఏదైనా సరే వేసుకోండి. ఇలా తెలుపు రంగు దుస్తులు వేసుకుంటే కనుక కుబేరుని యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. ఇక ఆ తెలుపు రంగు దుస్తులు మీకు అందుబాటులో లేకపోతే పసుపుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు ఈ మూడింటిలో ఏదైనా సరే చీరను కట్టుకోవచ్చు. తర్వాత ఎరుపు రంగు గాజులను వేసుకొని ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి ముందు ఒక రెండు మట్టి ప్రమిదలను తీసుకొని మట్టి ప్రమిదల క్రిందన పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్లను పెట్టి అందులో రెండు వత్తులను వేసి ఒకటిగా చేసి నువ్వుల నూనెను వేసి దీపాన్ని వెలిగించాలి.
తర్వాత ఏదైనా పాలతో వండిన అన్నాన్ని కానీ లేదా ఏదైనా పాలతో చేసిన స్వీట్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక మీకు భరించలేని ఆర్థిక సమస్యలు కనుక ఉన్నట్టు అయితే శుక్రవారం రోజున నేను చెప్పినట్టుగా ముందుగా ఎరుపు రంగు చీరను కట్టుకొని ఎరుపు రంగు గాజులను పెట్టుకొని సూర్యోదయం కాకముందే మీరు ఈ దీపాన్ని ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా ఉప్పు దీపాన్ని కనుక వెలిగించినట్టు అయితే తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి. ఆ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. పెద్దది మట్టి ప్రమిదను తీసుకొని దానికి నీట్గా ఫస్ట్ కడగాలి. కడిగిన తరువాత పసుపుని రాయాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా లోపల మరియు బయట పసుపుని రాసి అందులో సగానికి ఉప్పు వేయాలి. అది కూడా రాళ్ళ ఉప్పు. సగానికి రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత రెండు మళ్ళీ మట్టి ప్రమిదలో తీసుకొని వాటికి కూడా ఎక్కడ కూడా కొంచెం మాస్క కూడా లేకుండా పసుపుని రాసిన తర్వాత కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. అందులో నువ్వుల నూనె వేయాలి. తర్వాత రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక తామర పువ్వును పెట్టాలి. ఆ దీపాన్ని అమ్మవారి పటం ముందు ఉంచి తామర పువ్వుని లేదా కమలం పువ్వుని పెట్టాలి. తర్వాత ఏదైనా క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా ఉంచాలి. పాలన్నం, క్షీరాన్నం మరియు పాలతో సంబంధించిన ఏదైనా స్వీట్ని చేసి నైవేద్యంగా ఉంచి ఒక్క మారేడుకాయను అమ్మవారికి సమర్పించి ఇలా కానీ చేసినట్టు అయితే మీ సమస్యలు తప్పకుండా తీరుతాయి. ఒక 5 శుక్రవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ అనుకొని చేయండి. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇంకా మీరు సంపాదించడానికి మార్గాలు కూడా చాలా సులువుగా తెరుచుకుంటాయి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.